ప్రగతి నివేదన సభతోనే సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రగతి నివేదన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందని, కేసీఆర్లో జ్యూస్ తగ్గిందని, ఆయన ప్రసంగం నిస్సత్వంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. మోడీని ప్రసన్నం చేసుకునే ముందస్తు ఎన్నికలకు వెళ్దామని కేసీఆర్ అనుకున్నారని, కొడుకును సీఎం చేసి కేంద్రంలో తాను చక్రం తిప్పాలని భావించారని నారాయణ చెప్పారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన ప్రయత్నం బిడిసికొట్టిందన్నారు. హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని, అందుకే ఆయన అసహనంగా కనిపించారని విమర్శించారు. నిన్నటి ప్రసంగంతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని నారాయణ అభిప్రాయపడ్డారు. జ్యోతిష్ నాయకుడు, కానీ రాత్రి ఉపన్యాసం చూసినప్పుడు నిస్సత్వంగా జావుగారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన ముందస్తు ఎన్నికలు పెట్టేసి తను పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిని చేసి ఆయన కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకున్నాడు. ఆ ప్రకారం మోడీతో కూడా ఒకటి నాలుగు మాటలు ప్రాధాన్యపడ్డాడు. కానీ మోడీ ఎక్కడ బాగున్నా వంగతడు బావ కాదు, ఈయన మొర ఆలకించలేదు. చివరికి లాస్ట్కి వచ్చేకాడికి ఆయన ప్రయత్నాలు ఏం సాగలేదు కాబట్టి ముందస్తు ఎన్నికలకు పోవడానికి సాధ్యం కాక కొత్తగా ప్రకటన చేయాలంటే ఇప్పటికే నాలుగున్నర సంవత్సరంలో 30% కూడా అమలు కానటువంటి హామీలు ఉండగా ఇంకొత్తగా హామీలు ఇస్తే నమ్ముతాడు నమ్మడం. అందువల్ల ఎప్పుడు అని ఇట్లాంటి ఈ ఉత్సాహపూరితంగా చేయాలనుకున్న కాసారి నిరుత్సాహంకి వస్తుంటే ఆత్మధైర్యం లేదు, మోరల్ రైట్ పోయింది, తర్వాత జనంలో ఉన్నటువంటి గ్రిప్ పోతూ ఉంది. దీని వెంటనే ఈ ఫెయిల్యూర్స్ కేసీఆర్ ఉపన్యాసంలో ప్రతిబింబిస్తున్నాయి. రాత్రి బహిరంగ సభతోటి కేసీఆర్ పత్రం ప్రారంభమైంది, కేసీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కేసీఆర్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.